ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి చాలా స్పష్టంగా కళ్ళకి కనబడతా ఉంది. కాకినాడ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖరరావు నిన్న ప్రజాస్వామ్యంలో ఉన్నామని మర్చిపోయి ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి ప్రజాస్వామ్యంలో ఉన్నామని మర్చిపోయి నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారం అసభ్య పదజాలం మాట్లాడతా రాష్ట్రంలో ఉండేటువంటి అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా దుర్మార్గమని మాట్లాడితే ఇంతవరకు ప్రభుత్వం ఆయన మీద ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం, అసలు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి చేసేటువంటి నీచ రాజకీయాలు, అవినీతి రాజకీయాలకి కనీసం పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ ఇష్టానుసారం ప్రవర్తించాలని చూస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఈ రోజున కాకినాడలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయాలని చూస్తే కొంతమంది ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి అనుచరులు వైఎస్ఆర్ సీపీ కొండారు ఇష్టానుసారం రాళ్లతో దాడి చేసి కర్రలతో కొడత దారుణంగా ప్రవర్తించినటువంటి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులు పక్కనే ఉండి కూడా ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని మేము చూడగా ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళందరూ ఇష్టానుసారం కర్రలతో రాళ్లతో దాడి చేస్తూ ఉంటే పోలీసులు కనీసం జనసేన పార్టీ మహిళా నాయకులు కూడా భద్రత కల్పించలేక గుడిలో తీసుకెళ్లి దాచారంటే వారి యొక్క వైఫల్యం ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ కుండాలని కట్టడి చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి భావన ప్రజలందరికీ కలుగుతాం. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడం, మాట్లాడడం, ఎవరైనా ఒక మాట బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం రాష్ట్రంలో పరిపాటే. ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రం మొత్తం కూడా విస్తరింపజేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ ఘటన మీద స్పందించాలి. జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి క్షమాపణ చెప్పి తీరాలని కూడా డిమాండ్ చేస్తాం. ఈరోజు జరిగినటువంటి దాడిలో కొంతమంది వైఎస్ఆర్సీపీ గూండాలు కార్యకర్తలు నాయకులు పోలీసు డ్రెస్ వేసుకొచ్చి అందులో ఇష్టానుసారం మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టినప్పటికీ కూడా ఇంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని మిమ్మల్ని చూడగా ప్రశ్నిస్తాం. శాంతియుతంగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి రైతుల మీద 307 కేసు బుక్ చేస్తున్నటువంటి మీరు మారణాయుధాలతో ఇష్టానుసారం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడి చేసినటువంటి వారందరి మీద కూడా 307 వెంటనే నమోదు చేయాలి. అలాగనే రౌడీ ఎమ్మెల్యే ద్వారపూడిని మీరు వెంటనే అరెస్టు చేసి అదుపులో తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సభ్యత లేకుండా సిగ్గు మరిచి ఇష్టానుసారం బూతులు మాట్లాడటమే కాకుండా ఈ రోజు ఒక టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ద్వారపూడి నేను చేసేది కరెక్టే అని మాట్లాడుతూ ఉన్నాడు. బూతులు మాట్లాడటం, దాడి చేయడం, కొండాలను ప్రేరేపించడం ఇన్ని జరిగి ఇంకా నేను కరెక్టే అని మాట్లాడుతూ ఉన్నానంటే అతని యొక్క మానసిక పరిస్థితి, అధికార మదం, కోండాయిజం, అలాగే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు మదం అతనికి ఎంత స్థాయికి పోయిందో మనందరం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వెంటనే జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని విడుదల చేయాలి. వారికి వ్యతిరేకంగా ఒక్క కేసు బనాయించినా ఎవరి మీద చర్యలు తీసుకున్నా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఊరుకోరని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పోరాటం ఎంతవరకు వెళ్ళినా కూడా జన సైనికులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తాను చేసినటువంటి తప్పుని, తాను వాడినటువంటి పదజాలాన్ని
ఈ రోజు జరిగినటువంటి ఘటనకి నైతిక బాధ్యత వహించి పోలీసులకు లొంగిపోవాలి. అదేవిధంగా క్షమాపణలు చెప్పి తీరాలి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ. ఈ ఘటన మీద వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు స్పందించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విధానం కొనసాగితే జనసేన కార్యకర్తలు గానీ జన సైనికులు గానీ ఉపేక్షించడం కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని హెచ్చరిస్తాం. శాంతి భద్రతలు రాష్ట్రంలో అడుగడుగుగా క్షీణిస్తా ఉన్నా కూడా పోలీస్ శాఖ ఎందుకు సరైన రీతిలో స్పందించట్లేదని డీజీపీ గారిని షూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. శాంతియుత ఆందోళన చేసే వాళ్ళకేమో అనుమతులు ఉండవు, ఇష్టానుసారం ర్యాలీలు ఇతర ప్రాంతాల్లో చేస్తే వాళ్ళకి అనుమతులు ఇస్తారా? అక్కడ 144 సెక్షన్ వర్తించదా వాళ్ళకి? వైసీపీ నాయకులకి చక్కముక్కలాగా మిగతా వర్గాలకో పరిరక్షణ సమితి వాళ్ళకో మరొకలాగా ఆంధ్రప్రదేశ్ లో చట్టాలు ఏమైనా చేశారా చెప్పండి? నిన్న మొత్తం చూసాం, గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇష్టానుసారం ర్యాలీలు చేస్తా ఉన్నారు, దాడులకి తెగబడతా ఉన్నారు, విచక్షణ రహితంగా మారణాయుధాన్ని వాడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఎందుకు స్పందించరు? శాంతియుత ప్రదర్శనలు చేసే వాళ్ళ మీదను, న్యాయం కోసం పోరాటం చేసే రైతుల మీదను, అలాగే శాంతి భద్రతలకి చట్టానికి లోబడి విజయవాడ నగరంలో మైదాన చేసేటువంటి పోరాటాలకు మీరు అడ్డు తగులుతారు. కానీ రౌడీయిజం ఫ్యాక్షనిజాన్ని వెనకాతలు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు నడుస్తూ ఉంటే అటువంటి నాయకులు మీరు ఎందుకు తక్కడ చేయలేకపోతా ఉన్నారు? వారికి ర్యాలీలకి ప్రదర్శనలకి ఈ పోలీస్ శాఖ ఎందుకు పర్మిషన్ ఇస్తుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాకినాడ ఘటనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక్క కేసైనా సరే జనసేన పార్టీ నాయకుల మీద కనుక మీరు నమోదు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ఈ విషయం మీద ఎంతవరకైనా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం. మీరు తక్షణమే మరొకసారి డిమాండ్ చేస్తాను, ద్వారపూడి రౌడీ ఎమ్మెల్యే మీద 307 కేసు బుక్ చేయాలి, వెంటనే అరెస్టు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి బహిరంగంగా ఈ సంఘటన మీద స్పందించాలి, జనసేన పార్టీ నాయకుడికి కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలి. మీరు ఇవాళ కూడా చూశారు జనసేన పార్టీ నాయకులు మహిళా నాయకుల మీద ఎంత విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేసి ఆటో ఎక్కించి కనీస రక్షణ భద్రత కల్పించలేకపోయారు వైఎస్ఆర్సీపీ గుండాల నుంచి. కల్పించలేక మీరు తీసుకెళ్లి గుళ్ళో పెట్టారంటే మీ చేతకానితనం, మీ అసమర్థత, అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మీరు వంగిపోయారనేటువంటి విషయం ఈ సందర్భంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఇక్కడి నుంచి అయినా తీరు మార్చుకోండి, న్యాయంగా చట్టానికి లోబడి పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా మీరు రక్షణగా నిలవాలి. కానీ అధికార పార్టీ చేసేటువంటి అక్రమానికి అన్యాయానికి కొమ్ము కాయద్దని కూడా పోలీస్ అధికారులకి తెలియజేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.